మీ పేరు రాణా ప్రతాప్ ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తున్నావు ఆరు నెలల నుంచి మీ తండ్రి పేరు రామస్వామి మీ నాన్న ఏం చేస్తుండేవాడు స్టూవర్ట్ పురం మనిషి ప్రభుత్వం ఇచ్చిన భూమిని దున్నుకుంటూ బతికేవాడు ఓ అయితే నువ్వు ఒక దొంగ కొడుకు అన్నమాట సార్ గతంలో మీ తండ్రి ఏం పనిచేసేవారు సార్ రాణా మీ నాన్న ఒక బ్రోకర్ బ్రోకర్ కొడుకు హోమ్ మినిస్టర్ కాగా లేని దొంగ కొడుకు పోలీస్ ఆఫీసర్ కావడంలో తప్పు లేదే రాణా పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో తెలీదా నీకు మిస్టర్ రాణా టెంపుల్ గార్డెన్ చంపిన నేరానికి నీ తండ్రి రామస్వామిని ఉరిదీశారు అవునా లేదు సార్ నా తండ్రి ఆ మర్డర్ చేయలేదు చెయ్యని నేరను ఒప్పుకోమని నా తండ్రిని కొట్టి హింసించారు స్టూవర్ట్ పురం మనుషులకు ఇలాంటి శిక్ష మావులే సార్ పైగా నా తల్లిని దాచి భయపెట్టారు కూడా ఇదంతా నీకెవరు చెప్పారు రంగాచారి చెప్పాడు డెత్ స్టేట్మెంట్ మీద సంతకం కూడా పెట్టాడు డెత్ స్టేట్మెంట్ తీసుకునేటప్పుడు మెజిస్ట్రేట్ దగ్గర ఉండాలని నీకు తెలీదా తెలుసు సార్ నేను మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళాను ఆయన కారు ఉంటేనే కానీ రాను అన్నారు రంగాచారి చనిపోతూ పెట్టిన సంతకం అతనిదేనన్న రుజువు ఏమిటి నీ తల్లిని చంపాడన్న అనుమానంతో వీరదాసు నీ కేసులో ఇరికించడానికి నువ్వే ఆ సంతకం పెట్టి ఉండొచ్చుగా రామస్వామి టెంపుల్ గార్డెన్ చంపడానికి అసలు కారణం నాకు తెలుసు సార్ టెంపుల్ గార్డ్కి రామస్వామి భార్యకి అక్రమ సంబంధం ఉంది సార్ భార్యకు పరాయవాడితో సంబంధం అంటే ఎవరు ఊరుకుంటారు సార్ మొగుడు ఏళ్ల తరబడి జైల్లో ఉంటే వీడి అమ్మ మాత్రం ఏం చేస్తుంది హోమ్ మినిస్టర్ సమక్షంలో లాకప్లో వ్యక్తిని కొట్టడం నేరం దీన్ని బట్టే నువ్వు ఎంతటి ఆవేశపడివో తెలుస్తోంది నీ వ్యక్తిగత కక్షల వల్ల వీరదాసుని జ్యుడిషియల్ కస్టడీకి పంపించకుండా ఇంతకాలం లాకప్లో ఉంచి హింసించావు పైగా ఊళ్ళో ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చి ఎంతో మంది అమాయకుల ప్రాణాలు పోవడానికి కారకుడవయ్యావు ఐ విల్ రికమెండ్ సెక్రటరీ టు సస్పెండ్ యూ థ్యాంక్ యూ వీరదాస్ ఇంతకాలం మా ఇన్స్పెక్టర్ నిన్ను హింసించేందుకు క్షమాపణ కోరుతూ నిన్ను విడుదల చేస్తున్నాను అన్నా ఇన్నాళ్ళు కాకి బట్టలు తొడిగి సర్కార్ జీతం తిని దొంగలకు సలాం చేశాను గులాం అయ్యాను నిన్ను నీ నిజాయితీని చూశాక కాకి బట్టలకు మన డ్యూటీకి ఉన్న విలువేమిటో తెలిసిందన్నా గిప్పట్నుంచి నేను బతికినా చచ్చినా నీ నీతికి గులాంను నీ నిజాయితీకి సలాం చేస్తున్నానన్నా ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున నిమజ్జనం జరుగుతుందని మీకు తెలుసు ఆ ఊరేగింపులో కొన్ని లక్షల మంది పాల్గొంటారు అది ఈ రూట్ వెంట వెళ్తుంది మన మనుషులు ఈ ఊరేగింపు మీద బాంబులు వేస్తారు ఆ కారణంగా మన హోమ్ మినిస్టర్ రాజీనామా చేస్తాడు మొత్తం ప్రభుత్వం దిగిపోవాలని మనం అలజళ్లు సృష్టిస్తాం ఆ తర్వాత మన హోమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ అవుతాడు హలో ఇన్స్పెక్టర్ గారు ఉండరా జర పిలవండి నీ విషయం కనుక్కోవడానికే మా వీరదాసు నన్ను పంపించాడు వీరదాస్ అన్న నమస్తే ఏమిటి సార్ ఏమైంది Thank you.
పోలీసులంటే సైన్యంలో ఒక భాగమని నువ్వే చెప్పినావు కదన్నా. సైనికుడుగానే చచ్చిపోతున్నానన్నా. వినాయక చవితికి గణేష్ నిమజ్జన రోజున గణేష్ నిమజ్జన రోజున ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్న ఊరేగింపిదే పిచ్చాసలు అయిపోక. ఏ అధికారంతో చెక్ చేస్తున్నావో కాస్త చెప్పి చేయవయ్యా ఆఫీసరు. ఈ ఆర్డర్ చాలనుకుంటాను. దునియా గలీజ్ అయిపోయింది సారు, ఇంకో చోటుకి వెళ్ళి ఎత్తుక్కోండి. గణేష్ మహారాజ్ కి సస్పెన్షన్ ఆర్డర్ తీసుకొచ్చాను. యు ఆర్ సస్పెండెడ్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. ఇక నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు. వాట్ ఈస్ దిస్? ఇంకో కాపీ నా పోలీస్ స్టేషన్ కు పోస్ట్ లో పంపించండి. అప్పటి వరకు నేను ఇక్కడ డ్యూటీలో ఉన్నట్టు లెక్క. ఇది అధికార ధిక్కారం. దీని వల్ల నీ మీద కేసు ఇంకా బలపడుతుంది తెలుసా? ఒకసారి మీ టోపీ తీస్తారా? దేనికి? ఒకసారి తీయండి సార్. ఈ దెబ్బతో నా మీద కేసు ఇంకా బలపడుతుంది. ఇంటికి వెళ్ళి కాపురం పెట్టుకోండి. Thank you.
నేను రాణాని ఇటుపక్కకి తీసుకెళ్తాను మీ నగలతో అటుపక్కకు పారిపోండి ఆ పండి ప్లాన్ అర్థమైందా కోటి రూపాయల బంగారం
రానా సారీ సార్ మన తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని గతంలోకి వెళ్ళొద్దయ్యా భవిష్యత్తులోకి వెళ్దాం ఇదిగో ఇది నీ భవిష్యత్తు ఐ మీన్ నీ ప్రమోషన్ ఆర్డర్ నా లాంటి వాడిని పంపవలసిన చోటకే పంపుతున్నారు చింతలపూడి అడవులకు థ్యాంక్ యూ చూడరానా మాలాంటి వాళ్ళు సొసైటీలో కాస్త ఆస్తులు పాస్తులు సంపాదించుకుని దర్జాగా బతకాలంటే నీలాంటి వాళ్ళు కాస్త చూసి చూడట్టుగా పోవాలయ్యా ఐమ్ సారీ ముందు నువ్వు కాల్చి ఆ తర్వాత ఏం చేస్తావు నాకు తెలుసు పోలీస్ ఆఫీసర్ అంటే నీలాగా ఉండాలయ్యా ఇక నుంచి నేను కూడా నీలాగా స్ట్రిక్ట్ గా ఉంటాను నీ భవిష్యత్తులో జాగ్రత్త నా చంపరేం జాగ్రత్త విష్ యు ఆల్ ది బెస్ట్